ఈరోజు అసలు శుభదినం అనుకోవాలి. అన్నగారి ఫ్లైటు సముద్రం మీద అలా నిలబడిపోయి ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోతే అక్కడ నుంచి నాకు ఫోన్ చేశారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని. పర్లేదు, నువ్వు ముందు టెన్షన్ పడమాకని చెప్పి నాకు చెప్తా ఉంటే ఆయన ఎంత టెన్షన్లో నన్ను టెన్షన్ పడుద్దు అంటుంటే దేవుడి దయవల్ల మళ్ళీ అమ్మటిని ఇంకొక ఫ్లైట్ పక్కన అరేంజ్ చేయడం, దానివల్ల కొంచెం లేట్ అయింది. సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ నేను సారీ చెప్తున్నాను. ఈ వేదికను అలంకరించినటువంటి నేను ఇప్పుడు కూడా అన్నగారాన్ని పిలుస్తాను, వెనల్లిగంటి గారిని, మా అన్నగారికి. మరియు పిలవంగానే నేను ఎవరో తెలియకుండా ఒక్క ఫోన్ కాల్తో ఇక్కడికి విచ్చేసినటువంటి గోపి గారికి, మరియు అందాల తార సోని చరిష్ట గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా వెల్కమ్. ఆకాశం లేని భూమిని, ఆకాశంలో నక్షత్రాలు లేనటువంటి ఆకాశాన్ని, తారలు లేనటువంటి ఇప్పుడు ఆకాశాన్ని చూడడం అంటే చాలా కష్టం. అలాగే మీడియా లేని ప్రపంచాన్ని ఈరోజు మనం ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది. కొంత తమ్ముడి కంటే ఎక్కువైన తమ్ముడు సయ్యద్ నిజాముద్దీన్ గారికి, ప్రముఖ నిర్మాత శ్రీ వేణుగోపాల్ గారికి, శ్రీ సోనీ గారికి, ఇక్కడికి వచ్చేసిన మా శ్రేయోభిలాషులు, అందరికంటే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ముందే క్షమాపణతో మొదలెట్టకూడదు కాబట్టి నమస్కారం అన్నాను. మీరందరూ సహృదయంతో నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంతసేపు వేచి ఉండవలసిన అవసరం కేవలం నా వల్లే కలిగింది. దానికి స్పైస్ జెట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధన్యవాదాలు అన్నమాట సర్కాస్టిక్గా అంటూనే నిజంగానే ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సముద్రం మధ్యలో డ్యూ టు టెక్నికల్ రీజన్స్ వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ చెన్నై అని రక్షించాడు. వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ ఓషన్ అని ఉంటే ఫంక్షన్ సంగతి తర్వాత మీకు వేరే పని పడి ఉండేది. అలాంటి జరగకుండా రక్షించినందుకు కూడా దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత సహనంగా ఇంతసేపు నా కోసం వేచి ఉన్నందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా నిజాముద్దీన్ గారు నాకు చెప్పాను కదా తమ్ముడి కంటే ఎక్కువ. ముందు ఆయన అభిరుచి మంచి అభిరుచి, మంచి ఆరేటర్, ఉపన్యాసాలు చాలా బాగా చెప్పగలడు, ఇవాళ తక్కువే మాట్లాడాడు నిర్మాత కాబట్టి. తన అభిరుచికి తగ్గట్టు ఎప్పుడో రిలీజ్ అయిన ఒక మంచి సినిమా నెట్లో చూసి కొనుక్కొని దాన్ని, ఆ కొనుక్కోవడంలో అతను అభిరుచి తెలుస్తోంది. అతను నా చేత రాయించారు మాటలు. అతను ఇందులో ఉన్న ఒకే ఒక పాట తనే రాశాడు. పాట అలా రాయగలిగిన వాడు మాటలు కూడా తనే రాసుకోవచ్చు. మై బెస్ట్ విషెస్ టు ప్రొడ్యూసర్ అండ్ హిస్ టీమ్ మెంబర్స్ అండ్ ఐ విష్ ప్రొడ్యూసర్ గెట్ లాట్ ఆఫ్ మనీ ఆఫ్టర్ రిలీజింగ్ దిస్ మూవీ అండ్ సో కంటిన్యూ నాట్ రిమేక్ సో డైరెక్ట్ మూవీ కన్నాయ్ ఆఫ్ సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా ఒక మంచి సదుద్దేశంతో ఒక మెసేజ్ ఇవ్వాలని తీసిన జోషి గారు మంచి సినిమా తీశారు, సూపర్ హిట్ అయింది అక్కడ. అలాంటి ఈ సినిమాని నిజాముద్దీన్ గారు అంటే ఓ కథ, ఇలాంటి కథ సినిమాని అనువాదం చేయాలనుకొని కొనుక్కొని ఆ సినిమాని అందించాలని ఈ సినిమా రెడీ చేశారు. ఆ సినిమాకి వెన్నెలకంటి గారు అంటే చాలా గొప్ప గొప్ప సినిమాలు తను రాశారు, చాలా గొప్ప రచయిత. ఆయన ఎన్నో సినిమాలు మేము ఫాలో అవుతూ ఉంటాం, చూస్తుంటాం, ఆయన డైలాగులు ఎన్నో ఫాలో అవుతుంటాం. చాలా థ్యాంక్స్ సార్, మీతో కలవలేదు, మీకు అది అనుకోకుండా ఈరోజు అది ఫ్లైట్ జరిగింది, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మీరు ఇంకా చాలా చాలా సినిమాలు రాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా సేవ చేసేది ఉంది కాబట్టి ఈ సినిమా కూడా తనకి ఒక మంచి ఉద్దేశంతో తీసుకొని రెడీ అయిన ఈ సినిమాని తెలుగులో డెఫినెట్లీ కొత్త జానర్ సినిమా అని కొత్తగా చెప్పాలని ట్రై చేసిన సినిమాలన్నీ సక్సెస్ అవుతూ ఉంటాయి. మంచి టైంలో చూసి రిలీజ్ చేసి మంచి పబ్లిసిటీతో చేస్తే తప్పకుండా
నిర్మాతకి నిజాముద్దీన్కి మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.